हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी चारी लाइफ स्टाइल। ई रोज वीडियो वच्चेसी मन सारी की ओकटी ब्लौज रेडी अयिंदी। अदी इप्पुडु मीकु चूपिंची अदि वेसुकोनी चूपिस्तानु। इदि चूडंडी फ्रेंड्स, इदि सारी मन की लिनिन सारी। कोंदरु कामेंट्स लो अडिगारु सारी बागुंदा अक्क अंटे लिनिन सारी पर्वालेदंडी, 500 to 600 लोपल उंदी कदा। क्लात् अयिते पर्वालेदु, रीजनबुल्ले, ओकेना। ఇదైతే మంచిగుంది, కలర్ కూడా అయితే పోలేదు. నేను ఇది చూడండి, ఇప్పుడు మీకు క్లాత్ బ్లౌజ్ ఎట్లా ఉంది, శారీ ఎట్లా ఉంది, మీకు ఏమన్నా అబ్జర్వేషన్ అవుతుందా. నేను ఇది డ్రై వాష్ డ్రై వాషే చేయలేదన్నట్టు, అంటే మనం గంజి పెట్టుడు అంటాం కదా అది అన్నట్టు, దీనికి చేయలేదు బ్లౌజ్కి. శారీకి చేశాను, నేను వచ్చిన రోజే శారీ ఓపెన్ చేసి నేను వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. అందులో ఏమని పెట్టానంటే, అది మనకి డ్రై వాష్ చేసుకొని పెట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే బాగుంటుందని చెప్పాను కదా, అందు గురించనే నేను దీనికి లైట్గా అది గంజి అనేది పెట్టాను. గంజి అంటే నేను ఈ వీడియో కూడా ఇది పార్ట్ 2 లాగా పెడతా. పార్ట్ 1 వచ్చేసి నేను గంజి పెట్టిన చీర ఉన్నది, అది కూడా చూడండి. మనకి ఇప్పుడు స్టాండ్ లేకుండా పెట్టుకోవడం ఎలా అనే దాని గురించి కూడా అది చూపిస్తున్నాను, ఆ వీడియోలో చూడండి. ఇది ఏంటంటే ఎక్కువ థిక్నెస్ది కాదు మనకి. ఇప్పుడు నేను ఇది వచ్చేసి నేను గోడ మీద వేసుకున్నాను కదా, మామూలుగా అయితే స్టాండ్ మీద అయితేనేమో మనకి కత్తిపాటు టైపు క్లాత్ మెటీరియల్ అట్లాంటివి అయితేనేమో స్టాండ్కి పెట్టుకుంటేనే బాగుంటాయి. ఇట్లా గోడ మీద దండం మీద వేసుకుంటే ఏమవుతుందంటే అవి ఏంటంటే ఇట్లా అంటుకున్నట్టుగా ఉంటుంటాయి. అందుకని నేను ఇవైతే ఇట్లా మనం పెట్టుకోవచ్చు. అవైతే కొద్దిగా మనకి కర్ర సాయం అన్నా మనకి మంచిగా, అది కూడా ఒక వీడియో చేసి పెడతాను ఎట్లా అనేది. మనకి స్టాండ్ ఉంటేనేమో ఇంకా బాగా. ఇప్పుడు స్టాండ్ లేకుండా కూడా ఇది పెట్టాను కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. కొన్ని క్లాత్లు మనం పెట్టుకోవచ్చు స్టాండ్ లేకుండా కూడా, అన్ని చీరలు అంటే పాసిబుల్ కావు, నేను ఒకటి చెప్తున్నాను. ఓకేనా, ఇది చూడండి ఎంత బాగా వచ్చింది, షైనింగ్ వచ్చింది. దీనికి వచ్చేసి నేను గమ్ పెడతాను, నెక్స్ట్ పౌడర్ వేస్తాను, వెనిగర్ కూడా వేస్తాను. వెనిగర్ ఎందుకు వేస్తామంటే శారీ అనేది షైనింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు షైనింగ్ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ శారీకి బ్లౌజ్కి మీకు షైనింగ్ అనిపిస్తలేదా, అట్లా ఉంటుంది అన్నట్టు అది. ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చేసి వర్క్ చూపిస్తాను, సింపుల్ వర్క్ ఫ్రెండ్స్. ఎక్కువ హెవీ చేయదలుచుకోలేదు, ఎందుకంటే లినెన్ కదా, సింపుల్గా ఉంటే డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ అంతా వచ్చేసి ఓన్లీ పైపింగ్ వేయించాను, హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేయించాను. దీనికి వచ్చేసి ఈ గొండెలు ఇట్లా తయారు చేసుకున్నాను అన్నట్టు. ఇవి వేరు, ఇవేమో లోపల పురుగుల్లాగా ఉంటాయి కదా, అట్లా పొడువుగా ఉన్నాయి తెచ్చాను. అయితే దీనికి ఒకటి కింద ఇట్లా బాల్ లాగా పెట్టాను, ఈ బాల్కి థ్రెడ్ ఆగదు కదా, చిన్న పూస మళ్ళీ పెట్టాను అన్నట్టు. దీనికి సపోర్ట్ ఈ చిన్న పూస. ఇది ఎలా క్లియర్గా కుట్టాలనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే నేను మొన్న పింక్ దానికి నేను ఇట్లనే సేమ్ గొండెలు తయారు చేశాను కదా, అది క్లియర్గా లేదని చెప్పారు. అందుగురించనే అది ఒకసారి నేను మళ్ళీ వీడియో చూపిస్తాను, అది మళ్ళీ అడుగుతున్నారు. అందుకని ఇది క్లియర్గా చూపించాను, కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకేనా, ఇప్పుడు ఈ గొండెలు పెట్టుకున్న వాటికి కంపల్సరీ పైపింగ్ ఉండాలి ఫ్రెండ్స్. పైపింగ్ ఉంటే ఇప్పుడు నేను కుట్టింది మీకు పైన కనిపిస్తుందా ఫ్రెండ్స్, లేదు కదా. ఆ పైపింగ్కి ఈ క్లాత్కి మధ్యల నుండి థ్రెడ్ తీస్తాను అన్నట్టు. మీకు ఇక్కడ కుట్టినది ఎక్కడ కనపడదు, దానికి యాజ్ ఈజ్గా జాయింట్ వచ్చినట్టే ఉంటుంది, చూసారా ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఎంత బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నేను సింపుల్గా ఇట్లా చేశాను అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడుతుంటాను, ఇలానే ఆదరించాలా. బ్లాగ్స్, నేను చేసే ఐటము, నా లైఫ్ స్టైలు, నేను ఎలా ఉంటా, ఏం చేస్తా అనే దాని గురించి ప్రతిదీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ మాత్రం కంపల్సరీ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది వేసుకొని చూపిస్తాం.